करीमनगर एमएलसी कविता पर्यटिंचार राष्ट्र मंत्री गंगुल कमलाकर् आमकु स्वागतं पलिकार तोलुता स्थानिक शिवालय में आमे पूजलु चेसारु अनंतरं शिवालय पक्कने उन्न करीमुल्ला षा दर्गालो चादर कप्पी प्रार्थनलु चेसारु चाला रोजुल तर्वात करीमनगर कु रावडं संतोषंगा उंदनी शिवालय में गौरीमातकु पूजलु चेयडं अदृष्टंगा भाविस्तुन्नारनि आमे चेप्पारु हैदराबाद जीहेचएमसी एन्निकल्लो पनिचेसिन प्रति ओक्क कार्यकर्तकु कृतज्ञतलु अनि तेलिपारु गंगुल कमलाकर् आध्वर्यंलो करीमनगर अभिवृद्धि चेस्तामनि एमएलसी कविता चेप्पारु करीमनगर पट्टणानिकि रावडं ई कार्तीक मासंलो अति पुरातनमैनटुवंटि गौरी शंकरालयंलो पूजलु चेसुकोवडं अन्नदि ना अदृष्टंगा नेनु भाविस्ता उन्नानु अदे विधंगा चिन्न प्रैवेट कार्यक्रमं कोसमनि इक्कडिकि रावडं जरिगिंदि मरी निन्नगाक मोन्न जीहेचएमसी एन्निकलु पूर्ति चेसुकोनि మా శ్రేణులందరూ కరీంనగర్ నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు తరలి వచ్చి అన్న గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో అట్లానే చొప్పదండి ఎమ్మెల్యే గారు అన్న రవిశంకరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రవీందర్ సింగ్ అన్న గారు మరియు అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో పనిచేసి రావడం జరిగింది ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త యొక్క రక్తం స్వేదం తప్పకుండా మంచి విజయం వైపు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ వైపు రిజల్ట్ ఉంటుందని చెప్పేటటువంటి నమ్మకం ఉన్నది మరి ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గత 2 సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఉన్న 2 సంవత్సరాల్లో కేంద్రం నుండి ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాకుండా హైదరాబాద్ ఎన్నికలలో అనేకమైనటువంటి అబద్ధాలల్లి టిఆర్ఎస్ పార్టీ గురించి గాని తెలంగాణ రాష్ట్రాన్ని గాని అవహేళన చేసే విధంగా మాట్లాడినారు తప్పితే ఏ ఒక్క నిజం చెప్పకుండా ప్రజలకు చేసింది ఏంటి చేయబోయేది ఏంటి అనే అంశాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమైనటువంటి విషయం మరి కరీంనగర్ జిల్లా ప్రజలు ఒక్కసారి సంజయ్ అన్న గారిని కూడా ఫ్యూచర్లో ప్రశ్నించాల్సినటువంటి సందర్భం